విడాకులను ఓ వేడుకలా జరుపుకుంది శాలిని అనే ఓ మహిళ. అందుకు సంబంధించి ఫోటో షూట్ చేయించుకుంది. ఆ ఫోటోలతో తన ఇన్స్టా ఖాతాలను నింపేసింది. ఇప్పుడు ఆమె పోస్ట్ వైరల్ గా మారింది. తనకు 99 సమస్యలు ఉన్నాయంటూ వాటిలో భర్త సమస్య కాకూడదని ఆమె కొటేషన్ పెట్టింది. ఎర్రటి డ్రెస్ ధరించి డ్రైవర్స్ డే అనే లెటర్ని పట్టుకుని దిగిన ఫోటోని షేర్ చేసింది. తన పెళ్లి సమయంలో భర్తతో దిగిన ఫోటోని మధ్యకు చించేస్తూ మరో ఫోటోని షేర్ చేసింది. భర్త ఫోటోని కాలి కింద తొక్కి తనలో తానే ఆనందాన్ని అనుభవించింది. మొత్తానికి వైవాహిక బంధాన్ని తెంపుకోవాల్సి వస్తే విచారించటం వల్ల లాభం లేదని, దాన్ని సంతోషంగా స్వీకరించండి అంటూ ఆమె సందేశాన్ని పంపించింది. ఒంటరి జీవితాన్ని ఎంపిక చేసుకున్న శాలిని ఓ విషాదకర వివాహ బంధాన్ని విడిచిపెట్టేందుకు విచారించక్కర్లేదు అని సందేశంలో తెలిపింది. ఎందుకంటే సంతోషంగా ఉండటానికి ప్రతి ఒక్కరూ అర్హులని, జీవితంపై నియంత్రణను మహిళలు తమ చేతుల్లోకి తీసుకోవాలని చెప్పుకొచ్చింది. పిల్లల మెరుగైన భవిష్యత్తుకు కావలసిన మార్పులు తీసుకురండి. విడాకులు వైఫల్యం కానే కాదు, అది జీవితాన్ని మలుపు తిప్పేది, జీవితాల్లో సానుకూల మార్పులు తీసుకొచ్చేది, వైవాహిక బంధాన్ని వదిలిపెట్టి ఒంటరిగా ప్రయాణించేందుకు ఎంతో సాహసం కావాలి. ధైర్యవంతులైన మహిళలు అందరికీ తాను దీన్ని అంకితం చేస్తున్నానంటూ ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో రాసుకొచ్చింది.